అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయం చేస్తున్నామని ఈ రోజు బస్సు యాత్ర మేము దోరాగుండ ప్రజల దగ్గరికి వెళ్తామని కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రకటన చేసి బస్సు యాత్రను కూడా రేపు మన్నాడు కూడా మరి ప్రారంభిస్తున్నారు. ముందు బస్సు యాత్ర మీరు తలపెట్టేక ముందుగా బీసీలకు ఏం వరగబెట్టినారు, ఏం విరగదీసినారు, ఏ విధంగా సామాజిక న్యాయం బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసి ఈ బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీ వర్గాల్ని మైనారిటీ వర్గాల్ని అతి దారుణంగా హత్య చేసిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అని కూడా ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ మొహం పెట్టుకొని సామాజిక న్యాయమని మీరు బస్సు యాత్ర మీరు ప్రయాణం చేస్తారు, ఈ బస్సు యాత్ర గుండా రాష్ట్రంలో పర్యటిస్తానంటున్నారు జోన్ వైజ్గా, మీరు ఏ మొహం పెట్టుకొని ఈ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాల దగ్గరికి ఏ విధంగా వచ్చి ఏం న్యాయం చేసినామని, ఏం ఒరగబెట్టినాం, ఏం ఇరగదీసినామని మరి వీళ్ళ దగ్గరికి వచ్చేదానికి ఏ ముఖం పెట్టుకొని ఏ విధంగా వస్తారని మంత్రుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్వనాశనం చేసినారే బీసీల్ని, బీసీల్ని విభజించి పాలించినారే, బీసీ కార్పొరేషన్ని అతి దారుణంగా మూసేసినారే, ఎస్సీ కార్పొరేషన్ని మూతలేసినారే, ఎస్టీ కార్పొరేషన్ని మైనారిటీ కార్పొరేషన్ని ఏయోతి కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్లను కూడా ఈరోజు సర్వనాశనం చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ. మరి ఈరోజు సామాజిక న్యాయం, ఏం సామాజిక న్యాయం? మరి ఈరోజు 4 జోన్లు 5 జోన్లు ఉన్నాయి. జోన్లకు ఒక ఇన్ఛార్జి మంత్రులు కానీ, టీటీడీ చైర్మన్లు కానీ, మాజీ చైర్మన్లు కానీ, రాజ్యసభ సభ్యులను కానీ మరి ఎంపీలను కూడా నియమించారు. ఆల్రెడీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ వర్గానికి బీసీనా ఎస్టీనా ఎస్సీనా మైనారిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని కూడా సూటి గడుతున్నా. అదేవిధంగా ఎస్వి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్, ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి? ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయసాయిరెడ్డి ఏటూ ముద్దాయి, రాజ్యసభ సభ్యుడు, మరి ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి? మరి ఇంకొక మంత్రి ఉన్నాడు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. అంటే ఆఖరికి జోన్ ఇన్ఛార్జీలుగా, ఇన్ఛార్జి మంత్రులుగా ఒకే సామాజిక వర్గానికి శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మీరు ఈరోజు బీసీల గురించి మాట్లాడేకి నైతిక విలువ లేదు, బీసీ సామాజిక న్యాయం అనే దానికి మాట్లాడేకి నైతిక విలువ లేదు. జగన్మోహన్ రెడ్డి ఇది వెనక్కి తీసుకోవాలి. లేని పచ్చాన ఈ బస్సు యాత్రలేనే మీకు బీసీలు ఎస్టీలు మైనారిటీ వర్గాలు ఏ విధంగా మీకు పరిణామాలు ఉంటాయని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. బీసీల్ని సర్వనాశనం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పేరుకు చైర్మన్లు ఇచ్చావు, ఆ ఏసు కూర్చునే కుర్జీగా లేదా చైర్మన్లకి? ఉన్నత స్థాయి పదవులు టీటీడీ చైర్మన్లు రెడ్లే, పోతే ఇరిగేషన్ చైర్మన్లు రెడ్లే, పోతే అదేవిధంగా హౌసింగ్ చైర్మన్లు రెడ్లే, మరి గనుల శాఖ మైన్స్ రెడ్లే, ఉన్నత శాఖలన్నీ 213 మంది ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన
నియమించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మరి బీసీలకు ఏం చేశారు మీరు? ఏం ఒరగబెట్టారు? ఏం ఎరగదీశారు? మరి ఏం చెప్తారు ఈ రోజు వచ్చి? మళ్ళా ఈరోజు ఎలక్షన్ 4 నెలలు ఉన్నది కాబట్టి బీసీల్ని నమ్మించి నట్టేడు ముంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు బీసీల దగ్గరికి ఏ విధంగా పోయి ఒడ్డెర్లో రాళ్ళు కొట్టే కొండల క్వారీల దగ్గరికి పోయి ఒడ్డెర్ని ఆదుకుంటా మనందరి ప్రభుత్వం వస్తున్నది, నేను అధికారంలోకి వస్తాను, మేము కులాన్ని ఎస్టీలో చేస్తాం, మీ కులానికి కార్పొరేషన్కి 500 కోట్లు ఇస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా? రజక సోదరులు దోబిఘాట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆడబోయి వాళ్ళని రజకల్ని నమ్మించి నట్టేటు ముంచేశావు. నాయబ్రాహ్మణ్ సోదరులు చెల్లు సాపిల దగ్గరికి పోయి షేమింగ్ చేసే దగ్గరికి వెళ్ళి వాళ్ళని అదే విధంగా చేశావు. కురవ సోదరులు గొర్రెలు మీకు దగ్గరికి పోయి ఆ గొర్రెలు భుజాలేసుకొని మీకు గొర్రెలు ఇస్తాను మేకలు ఇస్తానని చెప్పావు. అదేవిధంగా వాల్మీకి సోదరులు మీకు అన్ని రకాలుగా వనరులు కల్పిస్తానని మరి వాల్మీకి సోదరులు. అదేవిధంగా మన కుమ్మరి సోదరులు కుండలు చేసే దగ్గరకు కుండలు తిప్పావు, వాళ్ళని సర్వనాశనం చేశాం. మేదర్ సోదరులు ఎక్కడికి వెళ్ళావు? మేదర్లు ఎక్కడికి వెళ్ళి గంపలు మేము బొంగులు ఇస్తాం అవన్నీ ఇస్తామని వాళ్ళని సర్వనాశనం చేశావు. అదేవిధంగా పూసల బలిజ ఆ కులాన్ని సర్వనాశనం చేశావు. అదేవిధంగా యాదవులు వాళ్ళకి మేకలు గొర్రెలు ఇస్తానని వాళ్ళకి చిలక పలుకులు పెరిగి ఆ కులాన్ని నాశనం చేశావు. ఇంకా ఉప్పర్లు మీకు యంత్రాలు అందిస్తాం మీకు న్యాయం చేస్తామని ఉప్పర్ని, అదేవిధంగా మత్స్యకారు సోదరుల్ని మీకు బోట్లు ఇస్తాం వలలిస్తామని, చేనేత సోదరుల్ని మీకు మగ్గాలు ఇస్తాం మంచి మంచి పట్టు చీరలు నేద్దురని చెప్పారు, వాళ్ళని సర్వనాశనం చేశాం. అదేవిధంగా సంచార జాతుల్ని మీకు క్యాస్ట్ సర్టిఫికెట్గా లేదు, నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చి మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పావు. అదేవిధంగా మరి గాన సోదరులు ఉన్నారు, వాళ్ళకి మీకు రకరకాలుగా ఈ గానిగలు తిప్పలేరు, మీకు నాణ్యమైన మిషనరీలు ఇస్తా, మిషనరీలు దొరకకుండా మీరు నూనె ఆడిచ్చి బ్రహ్మాండంగా పోదురు అన్నారు. అదేవిధంగా మరి మన ఇంకా రకరకాల కులస్తులు ఉన్నారు, ఎన్నో రకాల కులస్తులు ఉన్నారు, వీళ్ళందరినీ నమ్మించి నట్టేటు ముంచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆనాటి నీలం సంజీవ్ రెడ్డి కానీ, మర్రి చెన్నారెడ్డి కానీ, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, మా నాయకుడు కీర్తి శేషు నందమూరి తారక రామారావు కానీ, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి కానీ, అదేవిధంగా మన రోసయ్య ముఖ్యమంత్రి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రం పరిపాలన చేసినప్పుడు ఏ అయితే పథకాలు ప్రవేశపెట్టినప్పుడు అవి కొనసాగించోళ్ళు, ఏమైనా రోడ్లు మరమ్మతులు చేపట్టాలంటే ఆ విధంగా కొనసాగించోళ్ళు. మరి ఆనాటి నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి మరి నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు ఇచ్చాడు. సంక్షేమ పథకాలని ఈరోజు చెప్తున్నారు గొప్పగా జగన్మోహన్ రెడ్డి, నేను చూడగలుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి. మరి వేణుగోపాల్ రెడ్డి బీసీ మరి వేణుగోపాల్ గారిని అడుగుతున్నా, అసలు నువ్వు బీసీ సంక్షేమానికి మంత్రేనా? నైతిక లీవులు ఉన్నాయా? మీరు మంత్రులేనా? సిగ్గు చెర ఉందా? మీకు ఆత్మవిశ్వాసం ఉందా? కడుపుకి ఏం తింటున్నారు? మంత్రులుగా మీరు ఈరోజు ప్రభుత్వ సొమ్ముని జీతాలు తీసుకుంటున్నప్పుడు ఈ బీసీ కార్పొరేషన్కు నిధులు ఎందుకు కేటాయించలేదు? గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ యొక్క కార్పొరేషన్కి నిధులు కేటాయించి బీసీలకు పెద్దపీట వేస్తే మరి ఎవడైనా ఆ రోజైనా ఒక బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారా? బీసీల గురించి ఒక కేబినెట్ ఏర్పాటు చేశారా? క్యాబినెట్లో ఏ రోజన్నా బీసీలకి సంక్షేమాన్ని గురించి చర్చించారా? మరి ఈ కులాల్ని ఏ విధంగా ఆదుకోవాలా, ఈ కులాలకి పెద్దపీట ఏ విధంగా వేయాలని ఒక్కరోజన్నా ఈ మంత్రులు చిగ్గులేని మంత్రులు మరి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి బీసీ కులాలని ఎస్టీలని మైనార్టీ వర్గాల గురించి ఏ రోజన్నా మాట్లాడారు? మీరు ఈరోజు బీసీ సమాజ న్యాయం కోసం అంట ఏడా తొక్కలో ఉంది, ఏడు మీ ప్రభుత్వంలో ఏడు తొక్కలో ఉంది, ఎక్కడ ఏం చేసినారు?
ఏ మోకం పెట్టుకొని ఈ రోజు బీసీల దగ్గరికి వస్తున్నారు మీరు నేను ఒకటే రా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీలకంతా తెలియజేస్తున్నా ఎస్సీ సోదరులకు తెలియజేస్తున్నా మరి మైనారిటీ సోదరులకు తెలియజేస్తున్నా మల్లా వస్తున్నాడు అప్పుడు గతంలో ముద్దులు పెట్టాడు మన మీద తల మీద చేయి పెట్టాడు మనల్ని సర్వనాశనం చేశాడు మల్లా ఎన్నికలు వస్తున్నాయి మనమంతా అలర్ట్ కావాలి మనమందరం ఈ రోజు బీసీలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరు ఉన్నా మీరు నిలదీసి అడగాలి మీరు జగన్ మోహన్ రెడ్డి భజన చేస్తే మీ పిల్లలకు మీ కులానికి ద్రోహం చేసిన వ్యక్తులు అవుతారు బీసీలు నేను ఒకటే కోరుతున్నా మన కోసం కాదు మనం నమ్ముకున్న కులస్తుల కోసం మనం అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు గుర్తుపెట్టుకోండి నేను గతంలో నేను వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ గా పని చేశాను మా కులానికి 132 కోట్లు నిధులు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా కులానికి 132 కోట్లు కేటాయించుకొచ్చి దాదాపు 96 కోట్ల 20 లక్షల 4000 రూపాయలు మరి సబ్సిడీ కింద రుణాలు ఇచ్చాం ఈ రోజు జేసీపీలు ఎంతో మంది పెట్టుకున్నారు మిల్లర్లు పెట్టుకున్నారు సెంట్రిక్ సీట్ సామాన్లు పెట్టుకున్నారు అనేక రకాలుగా యంత్రాలు పెట్టుకొని గత తెలుగుదేశం ప్రయాణంలో మరి వీళ్ళకందరికి పెద్ద పెట్టేసింది ఆ రోజు సామాజిక న్యాయం అన్న బీసీల గురించి మాట్లాడాలన్న అది తెలుగుదేశం పార్టీతేనే సాధ్యం తెలుగుదేశం పార్టీనే దీనికి అరుగులు తెలుగుదేశం పార్టీకి హక్కు అరగతుంది బీసీల గురించి ఎస్టీల గురించి మైనారిటీ గురించి కాపుల గురించి బ్రాహ్మణుల గురించి ఏ వర్గాల గురించి మాట్లాడాలన్నా ఓటు అడగాలన్నా ఒక తెలుగుదేశం పార్టీకి హక్కు అరగతుందని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి దీన్ని నిగ్గు తెల్చాల్సిన అవసరం ముందు బస్సు యాత్ర తలపెట్టే ముందుగా ఈ కులాలకి ఏం న్యాయం చేసినారని వైట్ పేపర్ విడుదల చేయాలని కూడా వైఎస్ఆర్ పార్టీని డిమాండ్ చేస్తూ లేని పచ్చాన ఖబర్దార్ జాగ్రత్త రాష్ట్రంలో ఉన్న బీసీలంతా కూడా ఏకమవుతాం మీ బస్సు యాత్రలు నిలబెడతాం దీనికి సమాధానం చెప్పి ఏ జిల్లాకి ఏమి ఇచ్చావు ఏ నిజవర్గానికి ఎన్ని లోన్లు ఇచ్చారో ఎంతమందికి ఏం చేసినామని కూడా నిలదీసి మిమ్మల్ని నిలబెడతామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఎవరికి భయపడే క్వశ్చనే లేదు మమ్మల్ని మోసం చేసి మా కులాల్ని మా బీసీల్ని మా మైనార్టీల్ని మా ఎస్సీల్ని మా ఎస్టీ సోదరుల్ని మా మైనార్టీ సోదరుల్ని సర్వనాశనం చేయడానికి మీరు ఈ తలపెట్టిన బస్సు యాత్రని అడ్డుకుంటామని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తున్నా ఎందుకంటే మా కులాల్ని సర్వనాశనం చేశారు మా కులాల్ని విభజించి పాలించారు పేరుకు 56 కార్పొరేషన్లు వేసేసి 56 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కేటాయించారా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వడ్డర రజిక న్యాయబ్రాహ్మణ ఉప్పర వాల్మీకి భట్టార్ల మేదర కృష్ణబల్జ విశ్వబ్రాహ్మణ కుమ్మరి కమ్మరి గౌడ యాదవ ఉన్ని క్షత్రియ సంచార జాతులు ఈ కులాలకన్నిటికి ఆ రోజు 3500 కోట్లు కేటాయించి 1 లక్ష రూపాయలు సబ్సిడీ 1 లక్ష రూపాయలు లోను ఆ కులాలకి ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు మరి బీసీలకి 40,000 కోట్లు మరి బీసీ సంక్షేమానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆమోదించి మరి ఆ బీసీలకి 1 లక్ష రూపాయలు సబ్సిడీ 1 లక్ష రూపాయలు ఉంచి అదేవిధంగా ఎస్సీ సోదరులకి మరి దాదాపు 15,000 కోట్లు కేటాయించి దాని ద్వారా గుండా ఇనో కార్లు కానీ ట్రాక్టర్లు కానీ మరి ఏదైతే వీళ్ళు పంచాయతీ రాజులు వర్కర్స్గా పనిచేసేవాళ్ళు డ్రైవర్గా పనిచేసేవాళ్ళు డ్రైవర్గా ఉండకూడదు ఓనర్గా ఉండాలని ఆయన ముందు చూపుతో నారా చంద్రబాబు నాయుడు ఆ కులాలకు ఆ ఎస్సీ సోదరులకు అందరికి కూడా మరి డ్రైవింగ్ ఉండేవాళ్ళకి అందరికి కూడా యంత్రాలు ఇచ్చి ఇనో కార్లు ఇచ్చి మరి ట్రాక్టర్లు ఇచ్చి మరి టిప్పర్లు ఇచ్చి ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది మరి కాపులకి కాపుల నేస్తం కోసం 4,000 కోట్లు కేటాయించి మరి దాని గోరగుండా ఎంతోమంది కాపు సోదరులకి న్యాయం చేసిన పార్టీ తెలుగు బ్రాహ్మణులకి 2,000 కోట్లు కేటాయించి మరి బ్రాహ్మణులను ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది వైశ్యులకి
మరి అదే విధంగా వైఎస్ఆర్ గారు పెద్ద పెట్టేసి రకరకాలుగా ఈ కులాలను ఆదుకుని పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మీరేం చేశారు ఈ నాలుగున్నర సంవత్సరంలో బూతులు మాట్లాడే దప్పనిచ్చి బట్టనొత్తే దప్పనిచ్చి తప్పుడు ఆరోపణలు చేసే దప్పనిచ్చి పేపర్లకు పరిమితం అంకెలకే పరిమితం ఎవరికైనా ప్రజలకు చేరిందా నిరూపించగలుగుతారా గతంలో మేము ఏం చేసింది మేము వైట్ పేపర్ విడుదల చేయడానికి మీ తాడేపల్లి ప్యాలెస్ రమ్మంటారా లేకపోతే కడుపు పులియందలకు రమ్మంటారా లేకపోతే ఇడుపుల పైకి రమ్మంటారా మీరు ఎక్కడికి వస్తారు చెప్పండి మా మంత్రులు అవసరం లేదు మా ముఖ్యమాజీ ముఖ్యమంత్రి అవసరం లేదు మేమే చైర్మన్లుగా 24 మంది పని చేశాం మేమే వస్తాం మా కులాలకు ఎల్లెల్ని నిధులు కేటాయించినారని ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాం మీరు రాగలుగుతారా ఈ 56 మంది చైర్మన్లు మా బీసీ సోదరుల్ని సర్వనాశనం చేసి మరియు వాళ్ళకి కూర్చునేందుకు కుర్జీ లేదు మాకు శాలరీ ఆ రోజు 2,14,000 రూపాయలు ఇస్తే మాకు రాష్ట్రవ్యాప్తంగా పోటా కాల్చితే ఈరోజు 56,000 ఇస్తారు ఒక చైర్మన్కి అంటే 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 పెంచొచ్చు ఇసక ఒక ట్రాక్టర్ 1,500 నుంచి 2,000 ఉంటే 6,000 చేయొచ్చు మరి సిమెంట్ 250 రూపాయలు దొరికేది 400 రూపాయలు చేయొచ్చు అంటే ఒక చైర్మన్గా ఉన్న వ్యక్తి ఒక డైరెక్టర్గా ఉన్న వ్యక్తికి ఇవన్నీ పెరిగినప్పుడు శాలరీ పెరగాలా తగ్గించాలా ఈ ప్రభుత్వానికి అవగాహన ఉందా వీళ్ళకైతే 30 మంది సలహాదారులు శత సలహాదారులు మరి ప్రభుత్వానికి తొత్తులుగా ఉండోళ్ళు వాళ్ళకి మటుకు 5,00,000 అంటే కష్టపడే కుల సంఘాలలో ఉన్న బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మటుకు 56,000 అయగడరాల దాని భాగంగా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ నిన్న రోజా గారు అసలు ఆ అమ్మకు ఏదో మూలడపుడు కోపం వస్తుంది మొన్న బండారు సత్యనారాయణ మాజీ మినిస్టరు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు ఆడపడుచుల్ని నువ్వు కూడా ఒక ఆడపడుచుగా ఉన్నావు తెలుసుకొని మాట్లాడాలంటే కొంతమంది సీనియర్లు కూడా మాట్లాడారు ఈ అమ్మ కళ్ళు నీళ్ళు పెట్టుకునింది బుద్ధి కడుపు కన్నుంది నోళ్ళవుతే నేను ఈరోజు చూడగడుతున్నా అసలు నువ్వు ఆడబిడ్డే కాదు తల్లి మాత్ర తల్లి తన భర్తని ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో బంధిస్తే దాదాపు 47 రోజులు అవుతుంటే కన్నీళ్లు పెట్టుకొని మేము ఈ రాష్ట్రానికి సేవ చేసిన దానికి నా భర్తని అరెస్ట్ చేశారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చిన దానికి నా భర్తని అరెస్ట్ చేశారు మరి అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ని ఇడిపోయిన రాష్ట్రానికి మరి సెక్రటరీ కట్టించిన దానిక అసెంబ్లీ కట్టించిన దానిక మరి హైకోర్టు కట్టించిన దానిక ఈ తప్పుడు జీవోలు ఇచ్చే కేసులు పెట్టే డీజీపీ ఆఫీస్ కట్టించిన దానిక మరి రాజభవనం కట్టించిన దానిక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించి మరి రాయలసీమ ఎడారిగున్న మరి అనంతపురం జిల్లాలో కియా మోటర్ తెచ్చి దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించిన దానిక నా భరసని నా భర్తని ఈ రాష్ట్రానికి దశాదిశగా పనిచేసే ఒక దేవుణ్ణి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు దాన్ని తట్టుకోలేకుండా దాదాపు 157 మంది ప్రాణాలు కోల్పోయినారు ఆయన బెయిల్ రాదని ఈ సన్నాసిలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దద్దమ్మలు చెమటలు కారు కూతలు కూస్తున్నారు వాళ్ళు చనిపోయినారు ఆ కుటుంబాల్ని న్యాయం గెలుస్తుంది నిజం నిలకడలో తెలుస్తుంది అని బస్సు యాత్ర తలపెట్టింది ఆ అమ్మ ఆ కుటుంబాల్ని మరి పరామర్శించేదానికి పోతున్నది ఆయమ్మ పరామర్శించేదానికి పోతే నీకేం మా బాధ దేవుడి దగ్గర పోయినవే దేవుడి దగ్గరికి ఏడుగొండలు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినప్పుడు ఎవడైనా బుద్ధుండోడు కడుపు కన్నం తినోడు మనిషి అనోడు మానవత్వం ఉండేవాడు మహిళ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవడైనా కానీ స్త్రీ కానీ ఎవడైనా ఏం కోరుకుంటాడు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి
ఈ రాష్ట్రంలో పంటలు బాగా పండాలి. భగవంతుడా ఈ రాష్ట్రాన్ని చల్లగా ఉండాలని కోరుకోవాలి. మీరు మూర్ఖులు కాబట్టి మీకు రాజకీయ అనుభవం లేదు కాబట్టి దేవుడి దగ్గరికి పోయి కూడా రాజకీయాలు మాట్లాడతారంటే ఆ ఏడుగొండల వెంకటేశ్వర సంఘాడు మిమ్మల్ని క్షమించడు. మీకు చివరి రోజులు, మీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తల్లి మాత్రం తల్లి నిన్ను ఆదరించింది, నిన్ను అభిమానం ఇచ్చిన ఒక తల్లి నిన్ను ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలుగా ఆయమగడ సహకారం ఉంది, ఆయమను మాట్లాడుతా ఉన్నామంటే నీ కూడన్నా దొరుకుతుంది ఆ తల్లి రోజా గారు. అసలు ఏటికి ఇర్రేగుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో, ఏం చూసి నువ్వు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నావు అంటే మాకైతే రాష్ట్రంలోని ప్రజలు నాకే కాదు మీ వైఎస్ఆర్ పార్టీలు కూడా సోవులు మూసుకుంటున్నారు. కళ్ళు కనపడలా, సోవులు వినపడలేనే పరిస్థితి మీ వైఎస్ఆర్ పార్టీలో. ఈ రోజా గారు ఎందుకు మా పార్టీని సర్వనాశనం చేస్తున్నది? వైఎస్ఆర్ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడానికి, మా పార్టీ ఉనికి లేకుండా పోవడానికి కారణమైన వ్యక్తులు 5 మంది ఉన్నారు. మొట్టమొదటిగా రోజా, రెండోది కొడాలిని అని పిచ్చోడు, మూడోది కొబ్బరి చిప్పలు ఎల్లంపల్లి శ్రీనివాసులు, అంబటి రాంబాబు, అదేవిధంగా వాడిని మన గుడివాడు అమర్నాథు, ఆ బొచ్చిన సత్తన బెబ్బెబ్బేనే తెలియదు, బిబ్బెబ్బేనే తెలియదు, వీళ్తేనే మన ఎవరు అనిల్ కుమార్ యాదవ్ మాజీ మనిషి, వీళ్ళు 8 మందితేనే మేమందరూ కూడా 151 మంది ఉన్నా మా పార్టీ సర్వనాశనం కావడానికి వీళ్ళే. దానికి దశా దిశగా పనిచేసే వ్యక్తి సద్దల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ పార్టీ ఉనికి లేకుండా పోవడానికి వీళ్ళు 9 మంది అని కూడా దబో దిబో కొట్టుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో. ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకొని మా భువనేశ్వరమ్మకు రోజా గారు క్షమాపణ చెప్పపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం. ఈ రాష్ట్రంలో ఆడపడుచులంతా కూడా జనసేనలో ఈర మహిళలు కానీ తెలుగుదేశం మహిళలు కానీ నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారమ్మా రోజా గారు. తనదన్నోళ్ళు తానదన్నోళ్ళు ఉంటారు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఆ అమ్మకు మరి యొక్క సూరి క్షమాపణ చెప్పాలి, అది ఎన్నిక తీసుకోవాలి ఇలా రోజాని హెచ్చరిస్తున్నాం. లేని పచ్చాన కాలమే నిర్ణయిస్తుంది, ప్రజలే మిమ్మల్ని ఇందుకు పంపిస్తారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి యొక్క సూరి ఏదైతే ఈ యొక్క బస్సు యాత్రని సామాజిక న్యాయం అనే పేరు తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా వైఎస్ఆర్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీకు నైతిక విలువ లేదు, బీసీ సామాజిక న్యాయం అనే పేరు మీరు దాన్ని ప్రతిపాదించడానికి కూడా అరుగులు కాదు, దానికి మీరు దూరంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నాం, మీకు డిమాండ్ చేస్తున్నాం. లేని పచ్చాన తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.